आदाब नाजरीन, अवाम उर्दू न्यूज़ बुलेटिन पेश करने से पहले हदीस मुबारक पेश है। हजरत इब्ने उमर रज़ियल्लाहु ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, जब तीन आदमी हों तो तीसरे को छोड़कर दो आदमी आपस में सरगोशी न करें। बुखारी भाई साहब में TRS उम्मीदवार जी नागेश मुतरेजा जिले आदिलाबाद रुकन पार्लियामेंट की इंतखाबी मुहिम जोरों शोर से जारी। आज भैंसा शहर के वार्ड नंबर 15, 16, 17 के अवाम से घर घर पहुँच कर मुलाकात करते हुए TRS के हक में वोट राय दही का इस्तेमाल करने जी नागेश रुकन पार्लियामेंट को मुंतखब बनाने की अपील की। इस मुहिम में जी मुरलीगौड़ चेयरमैन AMC, नायब सदर टाउन भैंसा फारूक अहमद सिद्दीकी, रशीद कुरैशी जनरल सेक्रेटरी, अब्दुल मजीद चौधरी, कासिम भंडारी अड़ेलू गायकवाड़ TRS सीनियर कायदीन व जावेद अहमद, सैयद आला हाशमी, शकील अहमद, अब्दुल मुकीद नौजवान TRS कायदीन भी मौजूद थे। मदौल में BJP कायदीन नायब सदर जिले BJP अशोक फाटक रवि पांडे पार्लियामेंट माविन कन्वीनर विष्णु प्रकाश बजाज दिगर ने घर घर पहुँच कर अवाम से मुलाकात करते हुए स्वयं बापुर और रुकन पार्लियामेंट BJP के हक में वोट देते हुए मोदी हुकूमत को मजबूत बनाने की अपील की। क्या है आप लोग है लेकिन आप चलाओ लोगों को बोलो कि भाई भारतीय जनता पार्टी का नरेंद्र मोदी है तो ये आज देश के लिए रक्षा करने के लिए वो है, दूसरा कोई इंसान नहीं है। फिर एक बार मोदी सरकार बहुत बहुत शुक्रिया आप देश के लिए दूसरा कोई इंसान नहीं मिलेगा। नमस्ते क्या गुरु जी అదే సరిగా మీరు అందరికీ దయచేసి మీ వాడలల్లా గలీలల్లా ఏం సరిగ్గా నమస్తే భై సాబ్ మొత్తం గల్లీ బీపీ సార్ చేయండి లే ఈయనైతే ఉన్నాడు మోదీకి ఏమనుకోండి ఏం చేయండి మరి ఇది ఎంప్లాయ్ సుమన్ భాయ్ సుమన్ ఎంప్లాయ్ सुमन भैया टीचर ले दूसरा कोई रास्ता नहीं है हमारे सामने इसके अलावा कुछ नहीं है हमारे सामने अभी एक ही रास्ता है आप सोचो जरा इसके बारे में दूसरा कोई रास्ता नहीं मिलेगा तो आप सभी से निवेदन है आने वाले 11 तारीख को మనం 100% ఓట్లేసి భారీ ఓట్లేసి స్వయంబాపురం నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి గెలిపిస్తే అక్కడ ఒక ఎంపీ పోతాడు తర్వాత ఆయన ఆదివాసీ క్యాండిడేట్ అయిన సందర్భంగా ఆయన మంత్రి అవుతాడు రేపు నరేంద్ర మోదీ కూడా ఒక సీటు ఎక్కువ వచ్చి ఆయన బలపరుస్తాడు తర్వాత అక్కడ మనం కేంద్రంలో మజబూత్ సర్కార్ తయారవుతుంది అయితే మీకు కూడా కోరేది 11 ఉదయం 7 గంటలకు లేచి తొందరగా తయారై 100% ఓటు చేసి
స్వయం బాపురావుని కమలంబు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, తర్వాత ఎన్నికలు తెచ్చి భారతీయ జనతా పార్టీ 5 సంవత్సరాల్లో ఎంతైతే అభివృద్ధి సాధించో 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సాధించలేదు. కుంభకోణాలు చేసి ఎంతైతే అవినీతి పాలన చేసి మొత్తం రాష్ట్రానికి కింది స్థాయికి తీసుకుపోయింది. దానికి ఆ కడ్డలు కానీ అది బొందలు నింపడానికి 5 సంవత్సరాలు పోయినాయి. రాబో రోజుల్లో నరేంద్ర మోదీ గారి ఒక వికాసం తెచ్చి ఒక మోడల్గా తయారు చేసి భారతదేశానికి ఒక బంగారు భారత తయారు చేస్తాడని మీ నమ్మకం ఉంది. వీరందరికీ చేతు జోడించి ప్రార్థన చేసి నివేదనం చేసి ఈ కమలంబు గుర్తు కొట్టేసి ప్రధానమంత్రి గెలిపించాలి. మరి నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ఈ ముదోలు నియోజకవర్గ పెద్ద అంశం ఏంటంటే 124 సెక్షన్, 124 అంటే దేశ ద్రోహం అనేది, సెక్షన్ తీసేస్తాము. ఇది చాలా డేంజర్, మన దేశానికి ముప్పు, హిందూ ధర్మానికి ముప్పు, బహుసంఖ్యక హిందువులు ఉన్న ప్లేస్లో కూడా మనకు ముప్పే. రెండవది విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్లో మొత్తం బలగాన్ తీసేస్తాము, అక్కడ సాధారణంగా పరిస్థితిని చేస్తామంటే దాదాపు టెర్రరిస్టులకి సపోర్ట్ చేసినట్టు సిఆర్పిఎఫ్ కానీ మిలిటరీ కానీ తీసేస్తే అక్కడ ఉన్న కొంచెం హిందువులకు కూడా సపోర్ట్ అయినట్ట తయారవుతుంది. అదేవిధంగా చూస్తే కరప్టెడ్ టోటల్ జీజాజీ నుంచి వాళ్ళ మొత్తం ఫ్యామిలీ హిందువులు హిందువులు అని తిరుగుతున్నారు. దేశం అభివృద్ధి అవుతుందా? ఏం హిందువులు? మరి నువ్వు ఎంఐఎం తోటి ఎందుకు జతకట్టినావు? నువ్వు ఎంత సెక్యులర్? మేము నీకు సవాల్ చేస్తున్నాం, హిందువుల ఓట్లాడడానికి నీకు సిగ్గు లేదా? నీ పథకాలు ఏంది? నీ పథకాలు ఎవరు ఇస్తున్నారు? దేశం సెంట్రల్ నుంచి వచ్చిన పథకాలకి మా పేరు మార్చుకుంటా, నువ్వు తయారు చేసుకుంటా, హిందువుల కించపరుస్తున్నట్టే. హిందువుల ఏకమైతే నువ్వు ఏ గాలిలో కూడా ఉండవు. తెలంగాణ ప్రజలకు కానీ మన ముదోల్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు కానీ ఒకటే విన్నపం, రే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మంచి మెజార్టీ తోటి కేసీఆర్ తెచ్చారు డెవలప్మెంట్ కోసం. కానీ దేశం డెవలప్మెంట్ కావాలి, దేశ భద్రత కావాలంటే నరేంద్ర మోదీని బలపరచాలంటే స్వయం బాపురావుకు ఓటిచ్చి అధిక సంఖ్యలో అధిక మెజార్టీ ఓటియ్యాలని ఇక్కడ ప్రజలకు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. మహేశా శహర్ కే పిప్రి కాలోనీ మే ఆజ్ అవలిన్ సాతో సుబహ 5 బజే జిల్లా ఎస్పీ శశిధర్ రాజు కే దేర నిగరానీ కారణ సత్ కియా గా. ఇస్ కారణ సత్ మే 70 మోటార్సైకిల్, 11 ఆటో, 1 ట్రాక్టర్ ఔర్ 6000 కి శరాబ్ జబ్త్ కీ గీ. ఇస్ కారణ సత్ మే డిఎస్పీ రాజేష్ బల్లా, సిఐ శ్రీనివాస్, పోలీస్ జమీయత్ కి భారీ తాదాద్ మౌజూద్ థీ. మీకు అందరు తెలిసే ఉంటుంది, దీని ద్వారా బయట వ్యక్తులు ఎవరైనా మనకు తెలియకుండా వాళ్ళు మారు పేరుతోని కానీ వాళ్ళ అడ్రస్ ఏదో చెప్పి కానీ ఏదన్నా వాళ్ళు చేసే పని ఏంటో తెలియకుండా పట్టుబడడం జరిగింది. పట్టుబడిన దొంగలు కూడా చెప్పినాక తర్వాత కూడా కొన్ని వెహికల్స్ అట్లా సీజ్ చేయడం జరిగింది. పాపం ఇన్నోసెంట్స్ తక్కువ ధరకు వచ్చిందని కొనుక్కుంటారు పల్లెటూళ్ళలో. మైన్సా డివిజన్లో మైన్సా పట్టణంలోని పెప్పి కాలనీలో పడనని సెర్చ్ చేయడం జరిగింది. ఈ పడనని సెర్చ్లో 100కు పైగా పోలీసు సిబ్బంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో ఉదయమే ప్రతి ఇంట్లో సోదాలు నిర్వహించి దాదాపు 140కి పైగా 2 వీలర్స్, తర్వాత లిక్కర్ బెల్ట్ షాప్ అనాథరెదిగా అమ్ముతున్న లిక్కర్ను సీజ్ చేయడం జరిగింది. ఈ డాక్యుమెంట్స్, సరైన డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ను మనము సీజ్ చేయడం జరుగుతుంది. సరైన పత్రాలు ఉన్న వెహికల్స్ మనము
రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కడన్ సచ్లో ఈ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్న వారు ఎవరున్నా కూడా గుట్కా అమ్మేవాళ్ళు కానీ, స్టోర్ చేసేవాళ్ళు కానీ, ఐడి లిక్కర్ తయారు చేసేవాళ్ళు కానీ, అనుమానిత వ్యక్తులు ఎవరున్నా కూడా వాళ్ళను మనము పట్టుకోవడము, లేదంటే వాళ్ళపైన నిఘా పెట్టడము, తర్వాత గ్రామస్తులకు తర్వాత కాలనీ వాసులకు పోలీసులకు మధ్య ఒక సంబంధాన్ని బాండ్ని డెవలప్ చేయడానికి కార్డినల్ సచ్ ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా కార్డినల్ సచ్ వాళ్ళ పోలీసులే ప్రజల వద్దకు వచ్చి ప్రతి ఇంటి దగ్గర ప్రతి వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా ఇష్యూస్ ఉన్నట్టు ఏదంటే 100 డయల్ చేసి తెలియపరిచినట్టు ఏదంటే వెంటనే మన పోలీసు పెట్రోల్ కారు కానీ బీసీ కానీ రావడము, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ను షార్ట్ అవుట్ చేయడము జరుగుతుందని చెప్పేసి. అదేవిధంగా టూ వీలర్స్ ఎవరైతే متحدہ ضلع عدلاباد رکن پارلیمنٹ کے ہاتھ میں ووٹ دیتے ہوئے ٹی آر ایس پارٹی کو مضبوط بنانے کی اپیل کی. హెచ్చిన తెలంగాణ యొక్క రూప శిల్పి సాధురా, హెచ్చిన పాలన స్వజనం విప్పులు. ఇందులో భాగంగా ఉదోల్ గ్రామంలో ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. ఏదైతే కేసీఆర్ గారు మంచి పథకాలు అమలు చేశారు కాబట్టి ప్రజలలో చాలా స్పందన ఉంది. 1,000 రూపాయల పెన్షన్కు వచ్చే నెల నుంచి 2,000 చేస్తున్నారు. అదేవిధంగా 8,000 ఏదైతే మన ఈ రైతు బంధు పథకం ఉందో, రైతు బంధు పథకంలో భాగంగా వచ్చే నెల నుంచి వచ్చేసారి 10,000 రూపాయలు పెంచుతూ మొన్ననే మన ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి అదే కాకుండా ఆడపిల్ల పెళ్లి చేస్తే 1,16,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి గారిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా స్పందన తెలియజేస్తున్నారు. గడప గడప ప్రచారంలో ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేస్తామని తెలియజేయడం జరిగింది. కాబట్టి మన ముదో నియోజకవర్గంలో మన విఠలరెడ్డి గారి ఎమ్మెల్యే అభ్యర్థికి గతంలో మనం ఏ విధంగా 43,000 చిల్లర ఓట్లతో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించడం జరిగింది. అదేవిధంగా మన జి నాగేష్ గారిని కూడా మనం కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో ముదోల్ మండలంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను ముదోల్ మండల ప్రజలకు మరియు ముదోల్ ప్రాపర్ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను తెలియజేస్తున్నా. ఏంటంటే రాబోయే 11వ తేదీ నాడు ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి మన మెజార్టీ 7 మండలాల్లో అత్యధికంగా ముదోల్ మండలం నుంచే ఉండే విధంగా ప్రతి ఒక్కరు కష్టపడాలి. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క సర్పంచ్, ప్రతి ఒక్క మన పదవులపై గలవారు, పార్టీ పదవులపై గలవారు, ప్రతి ఒక్కరు మా పార్టీ కార్యకర్తలందరూ సైనికులా పనిచేసి మన జి నాగేష్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరినీ సెలవు కోరుతూ ఉన్నా. عوام اردو نیوز بلیٹن یہی ختم ہوتا ہے. کل پھر ملیں گے اسی وقت. کل تک کے لیے اجازت دیجیے. اشفاق احمد.